కడప జిల్లా కాశీనాయన మండలంలోని రెడ్డికొట్టాల మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు దాదాపీర్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు జ్యోతిబాపులే 194వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దాదాపీర్, మహమ్మద్ యాసీన్, ఎస్టీయూ నాయకులు వాక చంద్రశేఖర్, రవీంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిబాపులే అని వారు కొనియాడారు. అదేవిధంగా భారతదేశంలో తొలిసారిగా నిరక్షరాస్యులైన మహిళల కోసం రాత్రి బడి నిర్వహించిన గొప్ప విప్లవకారుడు జ్యోతిబాపులేనని వారన్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి చదువు ఏకైక మార్గమని బోధించిన మహానుభావుడని వారు కొనియాడారు. సమాజంలో వివక్షతను ఎదుర్కొంటున్నాయో ఆ వివక్షతకు పరిష్కారాన్ని మనము విద్య ద్వారా మాత్రమే కనుక్కోగలము అని దృఢంగా విశ్వసించినారు. ఈయన 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని ఖాన్వాలి అనేటువంటి ప్రాంతంలో జన్మించడం జరిగింది. ఈయన బాల్యంలో తన తల్లిని కోల్పోయాడు. ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత తన తండ్రికి సహాయ సహకారాలు అందించేదానికి తన విద్యను మధ్యలోనే వదిలివేయడం జరిగింది. అయితే తన చుట్టూ తన ఇరుగు పొరుగున ఉండేటువంటి ఒక ముస్లిం ఉపాధ్యాయుని చేత ప్రేరేపించబడి మళ్ళీ తన విద్యను ఒక స్కాటిష్ మిషనరీ స్కూల్లో కొనసాగించాడు. ఆ అతను ఆ విధంగా చదువు పట్ల శ్రద్ధను కనబర్చడంతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ అంశాల పట్ల కూడా అవగాహనను పెంచుకున్నాడు. అక్కడ ముంబైలో ప్రఖ్యాత చారిత్రక నాయకుడైనటువంటి శివాజీ జీవిత చరిత్రను అధ్యయనం చేయడంతో పాటు అప్పటి ప్రపంచ రాజకీయాలను శాసించినటువంటి జార్జ్ వాషింగ్టన్ తదితర మహనీయుల యొక్క చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా నాయకత్వ లక్షణాలను మరియు దేశభక్తిని పెంపొందించుకున్నాడు. ఈయన కేవలము నిమ్న వర్గాలకు మాత్రమే కాకుండా స్త్రీ జనోద్ధరణకు కూడా కృషి చేసినాడు. నాటి సమాజంలో స్త్రీలను విద్యకు దూరంగా ఉంచడము, అనేక రకాలైనటువంటి వివక్షకు గురి చేయడము, బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలను నిరుత్సాహపరచడము, ఇటువంటి అనేక సవాళ్లను స్త్రీలు ఎదుర్కొంటున్నారు. ప్రతి సమస్యను కూడా ఈయన పరిష్కరించబడాలి అంటే స్త్రీ విద్య అనేది ఒక పరమౌషధంగా భావించి బాలికలకు విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాడు. అందుకుగాను 1848వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బాలికా విద్యను అందించేందుకు ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసినాడు. అయితే ఆ పాఠశాలను స్థాపించిన తర్వాత అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ఒక 3 ఏళ్లలో మరో 2 పాఠశాలను స్థాపించి స్త్రీ విద్య కోసం అతను నిర్విరామంగా కృషి చేసినాడు. దాంతోపాటు మానవ హక్కులు అనేటివి అత్యంత ముఖ్యమైనవి, సమాజంలోని ప్రతి వర్గానికి కూడా కనీస మానవ హక్కులు ఉండాలి అని పోరాడినటువంటి మొట్టమొదటి సంఘ సంస్కర్త జ్యోతిబాపులే. అదేవిధంగా ఈయన యొక్క గొప్పతనానికి ఒక మచ్చుకగా మనం చెప్పుకోదగినటువంటి అంశము ప్రపంచ మేధావులలో అగ్రగణ్యుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ జ్యోతిబాపులేను తన ఉద్యమ గురువుగా చెప్పుకోవడం అనేది మనము చాలా గమనించాల్సినటువంటి అంశము. అంటే అంబేద్కర్ యొక్క ప్రతి సాధనలో కూడా ఈయన యొక్క కృషి అనేది అంతర్లీనంగా దాగుందని మనం చెప్పుకోవచ్చు.